వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్ ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు ఉసిరికాయలతో జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వింటర్ సీజన్లో వచ్చే ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి, ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి. సో మనలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ఈ ఉసిరికాయల్ని తప్పనిసరిగా తీసుకోవాలండి. కానీ ఈ ఉసిరికాయలు టేస్ట్ కొంచెం వగరుగా ఉంటాయి కదా, సో పిల్లలు తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా ఉసిరికాయలతో జామ్ చేసి చపాతి, బ్రెడ్, పూరి ఇలాంటి వాటితో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 10 ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. తర్వాత ఈ ఉసిరికాయల్ని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు వీటిని వలిచి లోపలి గింజలు తీసేయండి. ఇలా గింజలు తీసేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ మీకు కొలత కోసం చూపిస్తున్నాను. ఈ ముద్ద ఈ కప్పుతో 2 కప్పులు అయ్యింది. ఇప్పుడు ఈ ముద్దని ఒక కడాయిలో వేసి 1.5 కప్పుల బెల్లం వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోండి. 2 కప్పుల ఉసిరికాయ ముద్దకి 1.5 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారు 2 కప్పులు వేసుకోవచ్చు. 2-3 నిమిషాలకి బెల్లం కరిగి ముద్ద ఇలా పల్చనవుతుంది. ఇది మళ్ళీ కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండండి. 10 నిమిషాలకి జామ్ ఇలా దగ్గర పడుతుంది. బేసిక్గా ఇందులో ఎసెన్స్ ఏమి వేయరండి, ఉసిరికాయ ఫ్లేవరే దీనికి బాగుంటుంది. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కానీ, వెనీలా, చాక్లెట్ ఇలాంటి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత జామ్ ఇంకొంచెం గట్టిపడుతుంది. జామ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు కనీసం 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇంతే ఆమ్లా జామ్ రెడీ. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్తీ రెసిపీ కదా, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.